హలో గాయ్స్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. తెలుగు బిగ్ బాస్ 4వ సీజన్ లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న సోహెల్ ఇంట్లో తీవ్ర విషాదం అయితే నెలకొంది. ఇతని తల్లి చనిపోయింది. గత కొన్నాళ్ళుగా కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఈమెను డయాలసిస్ కోసం హైదరాబాద్ హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్లో చేర్చారు. కానీ పరిస్థితి కాస్త విషమించడంతో కన్ను మూసినట్లుగా తెలుస్తుంది. సోహెల్ సొంతూరు కరీంనగర్. తండ్రి సయ్యద్ సలీం తో పాటు తల్లి తమ్ముడు ఉన్నారు. సోహెల్ కెరీర్ విషయానికి వచ్చేస్తే కొత్త బంగారు లోకం సినిమాలో కనిపించి కనిపించని పాత్ర చేశాడు. అయితే జనతా గ్యారేజ్ సినిమాలో సైడ్ క్యారెక్టర్ లో కనిపించాడు. ఇక బిగ్ బాస్ షోలోకి వచ్చిన తర్వాత మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. అలా హీరో కూడా అయిపోయాడు. లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామా, హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు తదితర సినిమాల్లో సోహెల్ హీరోగా చేశాడు. ప్రస్తుతం కొత్త మూవీస్ ఏం చేస్తున్నాడు లేదు అనేది తెలియాల్సి ఉంది. ఇక సోహెల్ తల్లి పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి సొంతూరు కరీంనగర్ కి తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలు కూడా చేయనున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా గత సంవత్సరం సోహెల్ కి ఎంతో ఫ్రెండ్ అయిన మెహబూబ్ దిల్ సైతం తన తల్లిని కోల్పోయాడు కదా. సో ఇప్పుడు మెహబూబ్ కూడా తనకి సంతాపాన్ని తెలియజేస్తూ ఒక స్పెషల్ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో దాంతో ప్రస్తుతం ఈ ఇద్దరు ఫ్రెండ్షిప్ చూసి నెటిజన్లు సైతం ఆవరా అనేస్తున్నారు. బిగ్ బాస్ ఫ్రెండ్షిప్స్ ఇలా ఉంటాయనేసి ఫస్ట్ టైం ఇద్దరు చూస్తుంటేనే అనిపిస్తుంది. సో క్యూట్ బ్రదర్స్ అంటూ కామెంట్స్ చేసేస్తున్నారు. మీలో ఎంతమందికి సోహెల్ మెహబూబ్ ఫ్రెండ్షిప్ అంటే ఇష్టమో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి.